హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎగ్జామ్స్కి సంబంధించి, తెలంగాణలో ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఇప్పటికే జాబ్ క్యాలెండర్ని ప్రకటించింది. దాని ప్రకారం ఈ ఉద్యోగ ప్రకటనలు అనేవి రిలీజ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు అయితే ఈ ఏడాది ప్రభుత్వ శాఖల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయి అంటే, గ్రూప్ వన్ ఉద్యోగాలతో పాటు కూడా విద్యుత్ సంస్థల పరిధిలో ఉన్నటువంటి ఏఈ కానీ ఏఈ కానీ సబ్ ఇంజనీర్స్ కానీ ఇవేమి ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు దానికి సంబంధించిన లెక్కలు అనేది తీస్తున్నారు. గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఆయా నియామకాల సంస్థలు కూడా నోటిఫికేషన్లు అనేది ఈ ఏడాదిలోనే అంటే డిసెంబర్లోపే ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన లెక్కలు అనేవి తీస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతము. సిఎస్ శాంతకుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థలతో పాటు సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, అట్లాగే సభ్యులు వాళ్ళందరితో కలిపి గత వారం ఒక స్పెషల్ మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఆమె ఏమన్నారంటే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా పడిపోవాలని చెప్పి ఆమె ఆదేశాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మొట్టమొదట మనకు పడాల్సింది ఏముంది అంటే, అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావాల్సి ఉంది. పాత నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయిపోయింది, మీన్స్ అదే నెలలో జరుగుతుంది. అదే నెలలో మనకి కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ అనేది రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే గ్రూప్ వన్ క్యాడర్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి రాష్ట్రంలో అనేది తేల్చే పనిలో ఉన్నారు అధికారులు. గ్రూప్ వన్తో పాటు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టుల మీద భర్తీ మీద కూడా దృష్టి పెట్టారు. ఆ నోటిఫికేషన్ కూడా అదే అక్టోబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. దాని లెక్క కూడా తెలుస్తుంది. ఈ లెక్కలన్నీ తేలాక ముందు వాటిని ఆర్థిక శాఖ ఆమోదాన్ని పంపుతారు. ఆర్థిక శాఖ అనుమతించిన తర్వాత అప్పుడు ఆయా శాఖలు గైడ్ లైన్స్ ఇస్తాయి. దాని ప్రకారం నోటిఫికేషన్లు అనేవి జీపీఎస్సీ కానీ ఇతర వాళ్ళు ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతాయి. రాష్ట్రంలో కొత్త జోనల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక రెండోసారి గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది పడబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్కి అది రెండు మూడు సార్లు మనకి వాయిదాలు పట్టి చివరికి ప్రిలిమ్స్ అయితే అయిపోయింది. ఇప్పటికీ పెయిన్స్ అయితే అక్టోబర్లో నడుస్తుంది. అందుకే కొత్త నోటిఫికేషన్కి గ్రౌండ్ వర్క్ మాత్రం నడుస్తుంది. అది రిలీజ్ అయితే అది రెండో నోటిఫికేషన్ అవుతుంది. అలాగే విద్యుత్ సంస్థలో కూడా కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలను గతంలో భర్తీ చేశారు. ఇప్పుడు సెకండ్ టైం, థర్డ్ టైం కూడా భర్తీ అనేది జరగబోతుంది. దానికి కూడా రెండోసారి నోటిఫికేషన్ అనేది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఏమేమి రావాలి నెక్స్ట్ అంటే, తెలంగాణలో ట్రాన్స్కో, తర్వాత ఎస్పీడీసీఎల్, తర్వాత ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, తర్వాత సబ్ ఇంజనీర్లు, వీటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ అనేది జారీ అవ్వాలి. టీజీ జెన్కో ఈ నోటిఫికేషన్ని జారీ చేయబోతుంది. ఇక రిటర్న్ టెస్ట్ వీటికి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కనెక్ట్ కూడా రిటర్న్ టెస్ట్ 2025 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అదే ప్రకారం ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, గ్యారంటీ అనమాట. ఇక గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంటే 2025 ఫిబ్రవరిలో చేపట్టాలి. అయితే జీవో 55లో గుర్తించినటువంటి 19 కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు కూడా గ్రూప్ వన్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఈ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేయబోతుంది. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించినటువంటి నెలలలో ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్లు ఆయా నోటిఫికేషన్లు అనేవి ఇష్యూ అవుతాయి. దానికి సంబంధించి అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎస్ కూడా ఆదేశించాలి. దాని ప్రకారం అయితే కంపల్సరీగా నోటిఫికేషన్ అనేవి పడతాయి. ఇక మీరు ప్రిపరేషన్ అనేది మీరు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ గ్రూప్ వన్కి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాడు ఓకే, ఇంకా ప్రిలిమ్స్లో మనం కొట్టలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ దాని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడం అనేది బెటర్. ఫిబ్రవరి కంటే మనం ఇప్పటికి మంచి టైం ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకి గ్యారంటీగా. మీరు మీ ఆశల్ని మళ్ళీ నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది వచ్చింది అనుకోవాలి. మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ ఈ యాప్లో ఆల్రెడీ దీని గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము. ఆ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అందరూ చూసి దాంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.